శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలులో భాగ్యనగర్ లో కాల్ సొసైటీ నూతన భవన భూమి పూజ. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి. రైతులకు మరింత ప్రయోజనం కలిగించడానికి సహకార సంఘాలు కృషి చేయాలన్న మాగుంట. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన వామపక్ష పార్టీల నేతలు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను గ్రామీణ బంధువులు జయప్రదం చేయాలని పిలుపు. నగరంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు. రెవెన్యూ ఉద్యోగులను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని డిమాండ్. వివరాల్లోకి వెడితే, రైతులకు మరింత ప్రయోజనం కలిగించడానికి సహకార సంఘాలు కృషి చేయాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఒంగోలులో భాగ్యనగర్లో గల కోల్ సొసైటీ నూతన భవన భూమి పూజ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొని భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాగుంట మాట్లాడుతూ, కోల్ సొసైటీ జిల్లాలోని పొగాకు రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. సొసైటీ పాత భవనాన్ని తొలగించి 8 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణానికి పూనుకోవటం ఆనందంగా ఉందన్నారు. దీనివల్ల సొసైటీకి అదనపు ఆదాయం సమకూరుతుందని, దీన్ని రైతుల సంక్షేమం కోసం వినియోగించవచ్చన్నారు. 7 ఏళ్లలోపు భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల్ సొసైటీ అధ్యక్షుడు తాటిపర్తి సుబ్బారెడ్డి, కోల్డ్ స్టోరేజీ సభ్యులతో పాటు పొగాకు రైతులు పాల్గొన్నారు. కుబేరాయ వై శ్రవణాయ నారాయణాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే వ్యాపారధీమ ప్రచోదయాత్. డిఆర్ఎ గారు కూడా ముందుకు రండి. ఆయన చాలా సంతోషం. ఆయన వారిని శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇష్టకామ్యాభివృద్ధిరస్తు. ఆచంద్రతారార్కాది వంశాభివృద్ధిరస్తు. శాశ్వత అధికార ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. సకల ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఆరోగ్యాభివృద్ధిరస్తు. కోల్డ్ స్టోరేజీ నేను కోల్డ్ సొసైటీ దినదిన ప్రవర్ధమానాభివృద్ధిరస్తు. కోల్డ్ సొసైటీ ప్రెసిడెంట్గా తాటిపల్లి సుబ్బారెడ్డి గారు అయితే, వారి తండ్రి గారు చేసిన సేవలు అనేది కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేరు రైతులందరూ. పొగాకు సంబంధించి ముఖ్యంగా వారు అప్పుడు రైతులకు చేసిన మేలు అనేది కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. కాబట్టి నేను కూడా ఈ కోల్ సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా బాగుంటుంది అనేది వారి కోరికను వెళ్ళబుచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా కూడా దీనికి చేస్తున్న సేవలు అనేది మనం ప్రత్యేకంగా వారిని ఈ సభాముఖంగా కూడా అభినందించవలసిందిగా కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. నేను ఈ భవనం అనేది వారు అంటే ఈ కోల్ సొసైటీని ప్రెసిడెంట్గా కూడా ఇద్దరు డైరెక్టర్లు అందరూ కూడా కలిసి ఈ బిల్డింగ్ అనేది పాత పురాతనమైన బిల్డింగు. స్థలం అనేది మంచి సెంటర్లో ఒంగోలులో ఉన్నది. పట్టణానికి నడిబొడ్డున ఉన్నది. ఉన్నప్పుడు కూడా ముందు షాపులు ఇవన్నీ కూడా ఉన్నందువల్ల కొంతవరకు ఈ వాతావరణాన్ని మనం ఆదాయపరంగా కూడా అంటే రైతులకు ఇంకా మేలు చేయాలన్నంటే పంటలు ఇప్పుడు మామూలుగా ఒక గోడౌన్లో తీసుకుని వచ్చడం, రావటం, పెట్టడం, ఎరువులన్నా తీసుకోవటం, లేకపోతే ఏదన్నా పొగాకు సంబంధించి అనేది కూడా కొంచెం తగ్గినా కూడా ఇతర పంటలతో కూడా ఈ కోల్ సొసైటీ ద్వారా ఆదాయాన్ని కూడా ఎంతో కూడా పెంచి
ఆదాయాన్ని ఇంకా కూడా ఆ విధంగా కూడా సుస్థిరంగా ఉంచాలన్నంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతం అనేది దీంట్లో కూడా ఒక మంచి ఆధునాతకమైన బిల్డింగ్ అనేది గ్రౌండ్ ప్లస్ 3 మొత్తం 4 ఫ్లోర్లతో కూడా ఒక మంచి బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత కొంత ఆఫీసు కూడా వినియోగించుకుంటూ మిగతా అంతా కూడా అద్దెకిచ్చి దాంట్లో వచ్చిన అద్దెలో ఇచ్చి రూపంగా కూడా ఇంకా రైతులకు మేలు చేసేదాని కొరకు ఆదాయం ఎంత వస్తుంటే అంత పెట్టి రైతులకు వస్తువులు కొనుకొని సరసమైన ధరలకు కూడా మార్కెట్లో కన్నా 4 రూపాయలు తక్కువ అనేది కూడా ఈ కోల్ సొసైటీలో ఉంటే ఏదైనా ఎరువులైనా కానీ పంటలైనా కూడా ఇది దొరుకుతుంది అనేది ఒక ఒక ఎగ్జాంపుల్గా కూడా తీసుకెళ్లారు మన సుబ్బారెడ్డి గారు. మేము ఈ ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగులు పురావస్తులో ఉన్న బిల్డింగుల్ని తొలగించి ఆ స్థానంలో 1+3 ఎంపిక సలహా మీద 1+3 ఫేషింగ్ కాంప్లెక్స్ వెనక రైతు గోడౌను అంటే వ్యాపారం రైతులకు సంబంధించినవి వెనక ఉంటాయి. ఉత్తరం మాకు రోడ్డు ఉంది కాబట్టి తూర్పు అంతా కూడా ఇంకో బిజినెస్ కాంప్లెక్స్గా ఉంటుంది. అది ఆ కార్యక్రమంలో మేము చేస్తున్నాం. ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమం దాని శిలాఫలకాన్ని ఓపెన్ చేసినందుకు మరి మన ఎంపీ శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితుల బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం ఆద్యంతం కన్నుల పండవగా సాగింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసమని అన్నారు. పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరిని పూజించడం వల్ల స్వామివారి ఆశీస్సులు పొందుతామని అన్నారు. పరమేశ్వరిని కరుణతో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.
तारीख कार्तिक सोमवार पार्वती परमेश्वर कल्याण अने मन जरूर वार सी मेद तपक स्वामी आ रोजी कार्यक्रम में मेलो पागोटा गुंट कुटम एपड़ूर चप्पन सूचन अंटे वारेपड़ू आलोची मंट कुटम श्रेयभिलाषण का ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా వారి శ్రేయభిలాషి ప్రకాశం జిల్లాలో ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా తలపెడుతూ వస్తుంటారు కరోనా సమయంలో అయితే వారు ధన్వంతరి యాగం అనేది కూడా పూర్తిగా వారు నిమగ్నమై ఎవరు జన సంచారం లేకపోయినా కూడా వారు ఇక్కడికి వచ్చి ఈ భగవంతుడి సందర్భం భగవంతుడు సన్నిధిలో చాలా చక్కగా నిర్వహించేవారు అన్నప్పుడు కూడా అందరికీ ఆ భయంకరమైన ఈ కరోనా వ్యాధి అనేది ప్రపంచంలో నలుమూలల్లో పాకుతున్నప్పుడు ఈ ఇక్కడ ప్రకాశం జిల్లాలో అంటే ప్రత్యేకంగా ఒంగోలులో మనం వీలైనంత వరకు శాంతి చేయాలనే ఉద్దేశంతో వారు చూపించిన తపన అనేది ఇప్పటికి కూడా మర్చిపోలేము ఎప్పుడు కూడా వారు నిజంగా చెప్పాలన్నంటే దక్షిణామూర్తి స్వామి గారు అయితే దాంట్లో పండితుడు ఉన్నప్పుడు కూడా శివపార్వతుల కళ్యాణం అనేది జరిపించే విషయంలో వారైతే ఆ మంత్రోచ్చారణ అవన్నీ కూడా ఎప్పటికి కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా అటువంటిది ఆ శివుడు కూడా లభ్యం కాదుది ఆ శివయ చేసుకున్న అదృష్టం అనేది కూడా మన దక్షిణామూర్తి స్వాములు వారి చేత ఈ కళ్యాణ ఉత్సవం జరిపించుకోవటం కూడా ఆ శివయ అదృష్టం అనేది కూడా నేను సభాముగా మీకు అందరికి కూడా తెలుపుకుంటూ సుఖాలు సంతోషాలతో ప్రతి ఒక్కరూ కూడా ప్రకాశం జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా భారతదేశంలో వారందరూ కూడా పూర్తిగా ఆరోగ్యాలతో ఉండాలనేది బాగుంట కుటుంబం ఆకాంక్ష కాబట్టి మీ అందరికీ కూడా ఆ శివ ఆశీస్సులు మరొకసారి శివ పార్వతుల ఆశీస్సులు మీకు ఒక్కసారి మరొకసారి కూడా అందరూ కూడా ప్రసాదించమని కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ సంవత్సరం మన కరోనా వ్యాధి ఎక్కువగా ఉంది ఇంతమంది జనాలు కూడా ఎక్కువ లేరు ఎప్పుడు ఈ సోమవారాలు ఇచ్చే జనం రావడం కూడా ఇదిలోకి అంటే ఈ 19వ తారీఖుతో లెక్క ప్రకారం శాస్త్ర ప్రకారం జూలై 19 వదిలేసిన కరోనా 4 మాసాలు ఉంటుందని పంచాంగ కర్త ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్తో సంపూర్ణం కావాలి అని చెప్పి కూడా పంచాంగ కర్త రాసి ఉన్నారు కాబట్టి ఆ వ్యాధి ఇంకా మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఎవరిని ఎవరికి అంటదు ఎవరు కూడా దుఃఖపడాల్సిన పని లేదు ఈ సంవత్సరం మహాశివరాత్రికి 41 రోజు ముందు కరోనా వ్యాధి అసలు ఈ పక్క రాకుండా మహాధన్వంతర యజ్ఞం అలానే మృత్యువాత పడకుండా మహామృత్యుంజయ యజ్ఞం శక్తి పెరగటానికి మహాచండి యజ్ఞం 41 రోజు ఇక హోమాలు మనకు 5 రోజులు 3 రోజులు 9 రోజులు యజ్ఞం చేశాం మంగళం ఎక్కడా చెయ్య నిరంతరం 41 రోజు ఈ సంవత్సరం సమస్త ప్రజలు క్షేమంగా ఉండాలని ఆ యజ్ఞాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాము నవంబర్ 26న జరిగే కార్మిక వర్గ దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిపిఎంఎల్ నాయకులు డివిఎన్ స్వామి పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే సమ్మెకు మద్దతుగా స్వామి ఒంగోలు పార్టీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలను కుదించిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరిచే విధంగా విద్యుత్ సంస్కరణలు చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు కేంద్రం తీసుకొచ్చిన చట్టాల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు ప్రభుత్వాలు రైతుల పక్షాన ఉండకుండా అదానీ అంబానీలకు ఊడిగం చేస్తున్నారన్నారు 26న జరిగే సమ్మెకు మద్దతుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం అందరూ కూడా హార్ట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు
ఈ ర్యాలీలో సిపిఐ ఎమ్మెల్ నాయకులు లలిత కుమారి, జీవి కృష్ణయ్య, ఎంఎస్ఎస్ సాయి, పరిటాల కోటేశ్వరరావుతో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 3.5 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది, పన్ను రద్దు చేసింది. ఈ విధంగా కార్మికులు కనీస వేతన చట్టాన్ని, సమ్మె చేసే హక్కుని, సంఘాన్ని పెట్టుకున్న హక్కుని, సమాన పనికి సమాన వేతనం కల్పించే హక్కుల్ని, అలాగే ప్రమాదాలు జరిగితే ప్రభుత్వ యాజమాన్య బాధ్యత వహించాలనే హక్కుల్ని హరించి వేస్తూ కార్మిక వర్గాన్ని ఒక బానిసలుగా నిర్ణయిస్తూ, కార్మిక వర్గం బానిసలుగా రూపొందిస్తూ చట్టాలు చేస్తూ ఉంది. ఈ కార్మిక చట్టాలని వ్యతిరేకంగా రేపు 26వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెని బలపరుస్తూ, అలాగే ఆ సమ్మె విజయవంతం చేసే దాంట్లో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుని విజయవంతం చేసే దాంట్లో భాగంగా ఏఎఫ్టీ కూడా భాగస్వామైంది. అందరూ 26వ జరిగిన సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లలిత కుమారి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. ఈ నెల 26-27 తేదీల్లో 26వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, సమ్మెకి సంఘీభావంగా రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు దేశవ్యాప్తంగా 26-27 తేదీల్లో ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినాయి. అందులో భాగంగానే ఈ వ్యవసాయ చట్టాలు, ఏదైతే మొన్న వర్షాకాలంలో చేసిన 3 చట్టాలు, గతంలో ఉన్న ఆర్డినెన్స్ని 3 చట్టాలుగా తెచ్చిందో, ఈ చట్టాలు రైతాంగ వ్యవసాయ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఈ చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రేపు జరిగే సమ్మెని విజయవంతం చేయాలని కోరుతూ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. కేంద్రంలో 2వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కుదిస్తూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసం చేసిందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. ఒంగోలు సిపిఐ భవన్లో వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు మాట్లాడుతూ, కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను, గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, జిల్లా నాయకులు ఎస్కే మాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఎస్డి సర్దార్, సిపిఐ ఎంఎల్ నాయకురాలు ఎస్ లలిత కుమారి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అలాగే రైతాంగ వ్యతిరేక చట్టాల ఆమోదానికి వ్యతిరేకంగా రేపు 26-27 తేదీల్లో దేశవ్యాప్తంగా రైతాంగం, కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నారు, గ్రామీణ బంద్ చేయబోతూ ఉన్నారు. దానిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ, అలాగే మిగిలిన వామపక్ష పార్టీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా చురుకైన పాత్ర పోషించాలని, దీనికి మద్దతు పలకాలని నిర్ణయించాయి. దాంట్లో భాగంగా రేపు ప్రకాశం జిల్లాలో కూడా మేమందరం ఈ సమ్మెను జయప్రదం చేయడానికి మేము కృషి చేస్తామని, ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనమని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. నవంబర్ 26వ తేదీ జరిగే కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని, కార్మికులే కాకుండా మొత్తం ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, 80% ప్రజలకి ఇది ఎఫెక్ట్ అయిన విషయం, ప్రజలందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు తెలియజేయాలని వామపక్ష పార్టీలుగా సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ పార్టీలు సంఘాలకి సంఘీభావం తెలుపుతున్నాయి. ఎందుకంటే ఈ కరోనా కాలం అంతటా ప్రజల్ని రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలను చేపట్టింది. దానిలో భాగంగానే 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి సమ్మె చేసుకునే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, జీవించే హక్కుని కాలు రాస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన ఈ సమ్మెని జయప్రదం చేయాలని, ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 26వ తారీఖున దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టినవి. అందులో ముఖ్యమైనది, భారతదేశంలో ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా తెగనమ్మేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా సంపద దోచిపెట్టేటట్టుగా నడుస్తున్నటువంటి విధానాలను ప్రతిఘటిస్తూ, కార్మిక వర్గం 8 గంటల నుంచి 12 గంటల పనిదినం చేసి యూనియన్లు పెట్టుకోలేకుండా చేస్తున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది సమ్మెలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు బయటకు వచ్చి పాల్గొంటున్నారు. దీనికి సంపూర్ణంగా ప్రకాశం జిల్లాలో లెఫ్ట్ పార్టీలు 4 కూడా మద్దతు ఇస్తుంది, ప్రత్యక్షంగా పాల్గొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం, అట్లాగే రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా
దేశవ్యాప్త రేప కేంద్ర కార్మిక సంఘాలు అలాగే రైతు వ్యవసాయ కూలీలు కూలీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఈ పోరాటానికి పిలిపించినాయి. అందులో భాగంగా రేపు 26వ తేదీన పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. కొన్ని కోట్ల మంది కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ఈ సమ్మెలో ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. వాళ్ళందరికీ వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీగా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రజలు కూడా 80% మంది ప్రజలకి ఈ నష్టం జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలందరూ జరగబోతున్న 26 జరగబోతున్న పోరాటానికి సమ్మెకి తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్తీక వారోత్సవాల కరపత్రాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆవిష్కరించారు. సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. వారం రోజుల పాటు జరిగే కార్తీక వారోత్సవాలను విజయవంతం చేయాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి సాయిబాబా మందిర వ్యవస్థాపక అధ్యక్షులు వలహరి చెంచల్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ ప్రవచనాల్లో కూడా వారు కూడా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు ఇది ఇక్కడ జరగబోతుంది. కాబట్టి దయచేసి భక్తులందరినీ కోరేది ఏమిటంటే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారి కృపకు కూడా పాత్రలు కాండి ఈ ప్రవచనాలన్నీ కూడా భక్తి శ్రద్ధతో కూడా వినమని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం 6 టు 8 గంటలు ప్రవచనాలు ఏర్పాటు చేశాం. దాంట్లో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి ప్రవచనం కూడా ఆ రోజు రాత్రి మన పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కార్యక్రమాలు అన్నింటికి రావాలని కరపత్రాలు సాయంత్రం వస్తున్నాయి. ఈరోజు మన మాగుంట వారు వచ్చారు కాబట్టి శ్రీనివాస రెడ్డి అనుచేత మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. రేపటి నుంచి అందరూ కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలను ఒంగోలులో అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలులోని ఆర్డీఓ కార్యాలయంలో గల ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు ఐకమత్యంగా సమస్యలను పరిష్కరించుకుని అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కోవిడ్ వారియర్లుగా రెవెన్యూ ఉద్యోగులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా పిన్నిక మధుసూదన్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలోనూ రెవెన్యూ ఆస్తులు ఉన్నాయి. ఆ బిల్డింగుల మీద ఆదాయం వస్తుంటుంది. ఆ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు. ఉద్యోగులేమో అడగరు, మనకెందుకులే ఏదో చేస్తారో లేకపోతే మన మీద ఏదో పిటిషన్ ఎత్తడమో లేదా ఇంకోటి చేస్తారేమో అన్న భయం. అవన్నీ ఎదురు తిరిగి ఎక్కడికక్కడ రెవెన్యూకి సంబంధించిన బిల్డింగులపై వచ్చే ఆదాయం ఎవరికి చెందుతుందో ఏం చేస్తున్నారు అన్నది ఒక పక్క లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట రెవెన్యూ సంఘాన్ని మనం బలపరుచుకుని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఒక బలమైన శక్తిగా ఎదిగేలాగా మన రెవెన్యూ ఉద్యోగులందరూ కృషి చేసిన నాడు ఇలాంటి బొప్రా ఇలాంటి వ్యక్తులు ఏం చేసినా ఎక్కడ ఏం చెప్పినా చెల్లుబాటు అవ్వదని, ప్రధానంగా చాలా బాధాకరమైన విషయం ఈపీఆర్ఎస్సీలో ఉద్యోగుల ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోరు. వారు పణంగా పెడతారు, ఇబ్బంది పెడతారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం చూసైనా మన రేపీ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ చూసైనా కనీసం ఒక 2 మాటలు మాట్లాడాడు. మన బార్గెనింగ్ కెపాసిటీ అంటున్నాడు, డిఏ అంటున్నాడు, పిఆర్సీ అంటున్నాడు. ఆ మాట్లాడి నోటి నుంచి ఎప్పుడు మనం వినలేదు. అటువంటి సందర్భంలో ఏకతాటిపైకి వచ్చి మనం అంతా కూడా ఒక చక్కటి ప్లాట్ఫామ్ వేసుకుని దీన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ ఉద్యోగాన్ని మళ్ళీ తెప్పించి ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకున్నారా సార్? అటువంటి సార్ గురించి ఆయన మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ సార్ గురించి మనము సూర్యనారాయణ సార్ గురించి ఏమైనా అంటే, ఇంకొక నాయకుడు ఎవరైనా అంటే మేము ఊరుకోమని మా మహిళా ఉద్యోగుల తరఫున తెలియజేస్తున్నాను. అలాగే మా జిల్లా నాయకుడు అయినటువంటి వినుకొండ రాజారావు సారు ఆయన చేసే సేవలైతేనేమి, మా ఉద్యోగులకైతేనేమి, ఎంతమందికి భరోసాను కల్పిస్తున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా సమస్యతో వస్తే మేము పరిష్కరిస్తామని ఎంతమందికి భరోసాను కల్పిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆశా వర్కర్లకు జీతాలు రాకపోతే కూడా
విజయవాడ వెళ్ళి సూర్యనారాయణ సార్తో మాట్లాడి వాళ్ళకు జీతాలు చెప్పించిన విషయం అందరికీ పేపర్లో వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే. అందరూ కలిసి విఆర్ఓ విఆర్ఏ సర్వేయరు ఏఎస్ఓ డిటీలు ఈరోజు సంఘంలో ఆర్ఐలు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు తహసీల్దార్లు ఏఎస్ఓలు సర్వేయర్లు అందరూ రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు దాకా డివైడ్ అండ్ రూల్ పాలసీ నడిచింది, దాంట్లో కేవలం తహసీల్దార్ నుంచి అటెండర్ మాత్రమే ఉన్నారు, త్వరలో అటెండర్లు కూడా తీసుకుంటాం. కాబట్టి అందరూ కలిసి చేయి బిగిస్తే అదే మనకు బలం. ఎక్కడికైనా పోయి అడుగు తినే పరిస్థితి ఉంది, బెగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉంది, సంఘాలు పోల్పడే స్థితిలో లేవు. కాబట్టి ఆ స్థితికి రావాలని కోరుకుంటూ ఈనాటి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నాను. ఎవరైనా ఆ స్థితి కలగజేస్తానని ఎవరైనా వస్తే వారికి ఈ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడబోనని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి రాష్ట్ర నాయకులకి అందరి సంఘ నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. డిసెంబర్ 13వ తేదీన రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటర్ అండ్ ఎయిర్ కండిషన్స్ రాష్ట్ర స్థాయి ఆవిర్భావ సభ జరుగుతుందని ప్రకాశం జిల్లా టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మసూద్ జానీ తెలిపారు. కొత్తపట్నం మండలంలోని కేపల్లెపాలెం బీచ్ వద్ద రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి కోఆప్షన్స్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సభలో R&AC టెక్నీషియన్లు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడపాల రాజు, అబ్దుల్ గఫార్, కోశాధికారి శ్రీనివాసులతో పాటు టెక్నీషియన్లు పాల్గొన్నారు. మేము ఎంతో కాలంగా కళ్ళగంటున్నా, ఎప్పటి నుంచో ఆహర్నిశలుగా శ్రమిస్తున్నా మా R&AC రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్స్ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో ఏర్పడటం కోసం ఈ ప్రకాశం జిల్లాలో 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యి దీన్ని చాలా విజయవంతం చేశారు. ఈ సమావేశంలోనే అందరూ ఏకగ్రీవంగా ఒక తీర్మానాలు చేసుకున్నాం కొన్ని. ఆ తీర్మానాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా నుంచి అడబాల రాజు గారిని మా రాష్ట్ర స్థాయి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లాకి సెక్రటరీ పదవి, కర్నూలు జిల్లాకి ట్రెజరర్ పదవి తీర్మానించడం జరిగింది. ఈ విజయోత్సవాన్ని మన వచ్చే నెల December 13వ తేదీ ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించుకున్నాము. ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ గారైన జానీ గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ మీటింగ్ ఆహ్వానించిన 13 జిల్లాల నుంచి రావడం జరిగింది. ఇక్కడ చర్చా కార్యక్రమం జరగడం, ఒకే వేదిక మీద అందరూ ఒకే మాట మీద రావటం, స్టేట్ ఆర్బీవా సభని 13వ తారీఖున రాజమండ్రిలో నిర్వహించడానికి పెద్దలందరూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్ జానీ గారు, ఇంత మంచి ఏర్పాటు అసోసియేషన్ ఏర్పాటు ముందడుగు మీ ద్వారా వేసినందుకు మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మేమందరము 13 జిల్లాల వాళ్ళు ఒక తాటి మీదకు వచ్చేసి స్టేట్ ప్రెసిడెంట్గా అడబాల రాజు గారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నామండి. ఈ సందర్భంగా ఈ December 13వ తారీఖు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దీని నిమిత్తము ఆవిర్భావ సభ ఆ రోజు జరగనుందండి. ఇది మా ప్రకాశం జిల్లాలో జరగడము మేము గర్వంగా భావిస్తున్నాము. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.